చేసిన మోసాలను కోసం కాంగ్రెస్ పార్టీని నిందించాలి ఆయన. చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్ పార్టీ లోపాలు, పాలమూరు పాలిట శాపాలు. ఈ పాలమూరు వెనుకబాటుతనానికి, పాలమూరు వలసలకు కారణమే నాటి కాంగ్రెస్ తెలుగుదేశం పాలన. అంటే మీరు గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ గాని, ప్రస్తుతం మీరున్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క పాపాల శాపాల పుణ్యమే పాలమూరు వెనుకబాటుతనం. ఇలా బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టుల పేరే మార్చింది మీరు. మీ కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ లాంటి ప్రాజెక్టులకు పేరు మారి లాస్ట్కు పెండింగ్ ప్రాజెక్టులుగా నామకరణం చేసిన ఘనత కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలది. ఆ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి ఇవాళ పాలమూరు జిల్లాను పచ్చబడగొట్టింది కేసీఆర్ గారు. పాలమూరు జిల్లాలకు వలసలు వాపస్ వచ్చినాయంటే అది కేసీఆర్ గారి కృషి. అటువంటి కేసీఆర్ గారిని తిట్టడం, విమర్శించడం అనేటువంటిది అవివేకం. దాన్ని మేము తీవ్రంగా ఈరోజు ఖండిస్తా ఉన్నాం. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని కోరేది ఒక్కటే. 2014 కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు కాకముందు పాలమూరు పరిస్థితి ఏంది, ప్రస్తుతం పాలమూరు జిల్లా పరిస్థితి ఏంది, ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్తే చాలు ఎవరేందో ప్రజలకు అర్థమవుతుంది. 2014 కంటే ముందు దేశంలో అతి ఎక్కువ మంది వలసపోతున్న జిల్లా పాలమూరు జిల్లా. 2014 కంటే ముందు దేశంలో ఎక్కువ కరువు ఉన్న జిల్లా పాలమూరు జిల్లా. 2014 కంటే ముందు దేశంలో అత్యంత వెనుకబడిన జిల్లా పాలమూరు జిల్లా. ఈ ఘనత కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలది. 2014-23 మధ్య పాలమూరు జిల్లా ఎట్లా మారింది? ఇలా ఎన్ని ఎకరాలకు కొత్త సాగునీరు వచ్చింది? ఎన్ని ప్రాజెక్టులు శాంక్షన్ అయినాయి? ఎన్ని చెరువులు బాగుపడ్డాయి? ఎన్ని బతుకులు బాగుపడ్డాయి? ఎన్ని కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి? ఎన్ని కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పడ్డాయి? ఎన్ని కొత్త మండలాలు ఏర్పడ్డాయి? ఎన్ని కాలేజీలు పాలమూరు జిల్లాకు వచ్చాయి? ఇవన్నీ ఒకసారి చూస్తే ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ ఏం చేసిండో అర్థమవుతుంది. ఇవన్నీ వాస్తవాలు కదా, దాచేస్తే దాగని సత్యాలు. 1994-2004 మధ్య చంద్రబాబు నాయుడు గారు, నీ పాత గురువు గారు, ఈ జిల్లాను దత్తత తీసుకొని, ఎందుకంటే నువ్వే చెప్తావు కదా చంద్రబాబు నా రాజకీయ గురువు అని, ఈ జిల్లాను దత్తత తీసుకొని 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఒక్క ప్రాజెక్టు కూడా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయలేదు. ఒక్క ఎకరానికి కూడా చంద్రబాబు నాయుడు గారు నీళ్లు అందించలేకపోయినారు. పాలమూరు ఇలా కరువును తరిమింది కేసీఆర్, వలసలు వాపసు తెచ్చింది కేసీఆర్. ఆనాడు చంద్రబాబు కాంగ్రెస్ల హయాంలో వలసలకు నిలయంగా పాలమూరు జిల్లాను మారిస్తే వ్యవసాయానికి నిలయంగా పాలమూరు జిల్లాను మార్చి చూపింది కేసీఆర్ గారు. ఇందుకు సాక్ష్యం రేవంత్ రెడ్డి గారు, ఇంకెవరో కూడా కాదు. ఒకసారి ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ, ఇదే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ, నా తండ్రి చనిపోతే స్నానం చేయడానికి నీళ్లు లేకపోతే నెత్తి మీద నీళ్లు జల్లుకొని పోయినా అని చెప్పి స్వయంగా రేవంత్ రెడ్డి గారే శాసనసభలో చెప్పారు. ఆ పరిస్థితికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ కాదా? ఆ టైంలో ఎవరు అధికారంలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మీ హయాంలో పాలమూరు ప్రాజెక్టులను కాగితాలకు పరిమితం చేసినారు. చంద్రబాబు నాయుడు గారు శిలాఫలక వేస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు మొక్కలు నాటడం, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు శిలాఫలకలు వేస్తే చంద్రబాబు నాయుడు గారు మొక్కలు నాటడం. అంటే మీరు ఎంతసేపు డ్రామాలు చేసారు రెండు పార్టీలు? పాలమూరు కరువుతో రాజకీయాలు చేసినారు, కానీ కేసీఆర్ గారు పాలమూరు కరువును పారదోలే విధంగా పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి సాగునీరు అందించారు, చెరువులు బాగా చేసినారు. ఇలా పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన 80% పనులు పూర్తి చేసినారు. ఎన్ని అడ్డంకులు పెట్టినా, కేసులు పెట్టినా వాటిని ఛేదించి ఇలా పాలమూరు ప్రాజెక్టుకు
నీటి కేటాయింపులు సాధించినాం మేము, ఈఏఎస్సీ అనుమతి సాధించాం. ఇవాళ మీరు కాలువలు తవ్వి నీళ్లు ఇయ్యండి, గాపం చేయండి మీరు. ఇవాళ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే పోతిరెడ్డిపాడుకు పొక్కగొట్టి కృష్ణా జలాలను రాయలసీమకు తీసుకుపోతుంటే ఏ ఒక్కనాడైనా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినరా? ఆ రోజు మేము కొట్లాడినాం అసెంబ్లీలో. పోతిరెడ్డిపాడు వెడల్పును ఆపాలని, తెలంగాణకు అన్యాయం చేయొద్దని గొంతెండిపోయేదాకా అసెంబ్లీలో పేగులు దగ్గదాకా కొట్లాడింది మేము. ఏ రోజైనా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారా నేను అడుగుతా ఉన్నా. ఇలా కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలేదు? ఆనాడు జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చిండ్రు, 10 ఏళ్లు అధికారంలో ఉన్నా పాలమూరు ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ఇవాళ కల్వకుర్తి ప్రాజెక్టు 2004లో కొబ్బరికాయ కొడితే, సారీ 1984లో మొట్టమొదటి కల్వకుర్తి ప్రాజెక్టు కొబ్బరికాయ కొట్టారు. 1984లో కల్వకుర్తి ప్రాజెక్టు కొబ్బరికాయ కొట్టి 2014 దాకా మీరే అధికారంలో ఉన్నారు, కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు. 30 ఏళ్లలో కల్వకుర్తి ప్రాజెక్టుకు మీరు అందించిన నీళ్లు ఎంత అంటే 13,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చారు. కానీ అదే కల్వకుర్తి ప్రాజెక్టులో కేసీఆర్ గారి నాయకత్వంలో రాత్రింబవళ్లు కష్టపడి 2,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3,07,000 ఎకరాలకు ఇలా కల్వకుర్తి ప్రాజెక్టు కింద మహబూబ్ నగర్ జిల్లాలో నీళ్లిచ్చిన ఘనత కేసీఆర్ది, బీఆర్ఎస్ పార్టీది. 30 ఏళ్లలో మీరు 13,000 ఎకరాలకు నీళ్లు ఇస్తే మా హయాంలో 3,07,000 ఎకరాలకు కల్వకుర్తి ప్రాజెక్టు కింద నీళ్లు అందించాం. మేం పోయి రాత్రింబవళ్లు పనిచేయించాం, ప్రాజెక్టుల దగ్గరనే నిద్రపోయినాం, ప్రాజెక్టుల వెంటబడి అధికారుల వెంటబడి పనులు చేయించి ఇలా 3,07,000 ఎకరాలకు కల్వకుర్తి కింద నీళ్లు అందించింది బీఆర్ఎస్ పార్టీ కాదా అని నేను అడుగుతా ఉన్నా. నెట్టంపాడు ప్రాజెక్టులో కాంగ్రెస్ హయాంలో మీరు 10 ఏళ్లు అధికారంలో ఉండి 2,300 ఎకరాలకు నీళ్లు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో 540 కోట్లు ఖర్చు పెట్టి 140,000 ఎకరాలకు మేము నీళ్లు అందించాం. అదేవిధంగా భీమా ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భీమా ప్రాజెక్టు కింద కేవలం 12,000 ఎకరాలకు మీరు నీళ్లు అందిస్తే 646 కోట్లు ఖర్చు పెట్టి 160,000 ఎకరాలకు మేము నీళ్లు అందించాం. కోయిల్ సాగర్ ప్రాజెక్టు కింద లిఫ్ట్ పనులు మీరు పెండింగ్ లో పెట్టి పూర్తి చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 157 కోట్లు ఖర్చు పెట్టి కోయిల్ సాగర్ కింద 32,000 ఎకరాలకు సాగునీరు అందించాం. ఈ 4 ప్రాజెక్టుల కింద బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 6.5 లక్షల ఎకరాలు సాగులోకి తెచ్చాం. ఈ 4 ప్రాజెక్టులు మీరు పెండింగ్ లో పెట్టి ప్రాజెక్టుల పేరే పెండింగ్ ప్రాజెక్టులుగా మారిపోయి ప్రజలను నిరాశ నిస్పృహలకు లోన్ చేసి వలసలకు కారణమయ్యి రైతు ఆత్మహత్యలకు కారణమైంది కాంగ్రెస్ పార్టీ. మీ హయాంలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు 2 కలిపి మీరిచ్చింది 27,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చారు. కానీ ఈ 4 ప్రాజెక్టుల కింద బీఆర్ఎస్ ప్రభుత్వం 6.5 లక్షల ఎకరాలకు మహబూబ్ నగర్ జిల్లాలో నీళ్లిచ్చి వలసలు వాపసు వచ్చేటట్టు చేసిన బొంబాయి బస్సులు బంద్ చేసే పరిస్థితి వచ్చింది. మీ హయాంలో మహబూబ్ నగర్ జిల్లా బిడ్డలు వలసలు పోతే మేము పక్క రాష్ట్రాల వాళ్ళు పని కోసం మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చినట్టు చేసిన ఘనత కేసీఆర్ది, బీఆర్ఎస్ పార్టీది. మీరేమో పాలమూరు బిడ్డలు పొట్టచేత పట్టుకొని పోయేటట్టు చేసిన ఘనత కాంగ్రెస్ తెలుగుదేశంలో, అయితే ఇతర జిల్లాల ప్రజలు పాలమూరుకు పనికి వచ్చేటట్టు చేసిన ఘనత కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ పార్టీది. ఈ నిజాలు మీకు కనబడాయి. ఈ నిజాలను మీరు కప్పిపెట్టి గొంతు పెద్దగా చేసి కేసీఆర్ గారి మీద దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు. బట్ పాలమూరు ప్రజలకు తెలియదా? నీళ్ళు వచ్చింది, పంట పండింది, పాలమూరు ప్రజలకు అనుభవంలో ఉంది కదా. ఒక్కసారి 2 సార్లు కాదు కదా, 5 ఏళ్లు పంటలు పండినాయి. ఎటు చూసినా పచ్చని పొలాలతో పచ్చని పైరు కప్పినట్టు పాలమూరు జిల్లాను మార్చిన ఘనత కేసీఆర్ది కాదా? ఇలా ఆయనతో పాలమూరు ఎత్తిపోతల పథకం కూడా 80% అయింది. ఈ ఎన్విరాన్మెంట్ అడ్వైజరీ కమిటీ కూడా క్లియర్ చేసింది
కాల్వలు తవ్వండి, ఫటాఫట్ కాల్వలు తవ్వితే ఏడాది లోపల మొత్తం పాలమూరు పచ్చబడుతుంది కదా. 80% పనులు పూర్తి చేశాం. గాపం చేయండి మీరు. ఒకప్పుడు ఈ పాలమూరు జిల్లాలో తాగడానికి నీళ్లు లేని పరిస్థితి, మంచినీళ్లు బుక్కెడు మంచినీళ్లు దొరకని పరిస్థితి. ఇలా ఇంటింటికి నల్లబెట్టి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన కృష్ణా జలాలను అందించింది కేసీఆర్ కాదా? నల్లమల అడవుల నుంచి హైదరాబాద్ వరకు విస్తరించిన సువిశాల పాలమూరు జిల్లాను ఇవాళ జిల్లా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి, కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసి, ఇవాళ పరిపాలనను పాలమూరు జిల్లా ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది కేసీఆర్ కాదా? ఇవాళ త్రాగునీటిలో, సాగునీటిలో, పరిపాలన వికేంద్రీకరణలో, విద్యలో పాలమూరు జిల్లాను ఇవాళ ముందుకు తీసుకుపోయింది కేసీఆర్ గారు. ఎన్ని కాలేజీలు తెచ్చాం? 5 మెడికల్ కాలేజీలు శాంక్షన్ ఇచ్చాం, 5 నర్సింగ్ కాలేజీలు శాంక్షన్ ఇచ్చాం, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాం, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాం, హార్టికల్చర్ కాలేజ్ పెట్టాం, పాలిటెక్నిక్ కాలేజీలు పెట్టాం, ఎన్నో డిగ్రీ కాలేజీలు, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు తెచ్చాం, రెసిడెన్షియల్ గురుకుల పీజీ కాలేజీ కూడా మహబూబ్ నగర్ జిల్లాలో తీసుకొచ్చాం. ఇట్లా విద్యలో ఫిషరీస్ కాలేజీ కూడా తెచ్చాం. ఇవాళ విద్యలో పాలమూరు జిల్లాను అగ్రభాగాన పెట్టినారు. అరే మీ హయాంల కనీసం ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పెట్టినరా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో? ఒక్క నర్సింగ్ కాలేజ్ అయినా పెట్టారా మీ పాలనలో? 60-70 ఏళ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో ఒక్క మెడికల్ కాలేజ్ తెలియ మీ ముఖానికి? ఇవాళ విద్యను వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ఘనత కేసీఆర్ది, బీఆర్ఎస్ పార్టీది. పాలమూరు ప్రజలకు ఆపద పడితే పొట్ట చేత పట్టుకుని ఉస్మానియా హాస్పిటల్కు హైదరాబాద్కు రావాల్సిన పరిస్థితి ఉండే, కానీ ఈరోజు మహబూబ్ నగర్లో 500 పడకల ఆసుపత్రి, ఇవాళ నాగర్ కర్నూల్లో టీచింగ్ హాస్పిటల్, గద్వాలలో టీచింగ్ హాస్పిటల్, వనపర్తిలో టీచింగ్ హాస్పిటల్, నారాయణపేటలో టీచింగ్ హాస్పిటల్, పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది కూడా కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా గొంతు పెద్దగా చేసుకుని అరిచినంత మాత్రాన అబద్ధం నిజం కాదు, చేసిన పని కూడా ఎక్కడికి పోదు. నిజంగా మీకు చేతనైతే, మీకు పాలమూరు ప్రజల మీద ప్రేమ ఉంటే, మా ప్రభుత్వం ప్రారంభించి 80% పూర్తి చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి యుద్ధ ప్రాతిపదికన కాలువలు తవ్వండి, ఏడాదిలోగా ఆ కాలువల్లో నీళ్లు పారించాలని చెప్పి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారి భాష కూడా ఒక రకంగా తనను తాను తక్కువ చేసుకుంటున్నాడు. ఎందుకంటే పేగులు మెడలు వేసుకొని తిరుగుతానని అంటున్నాడు. పేగులు మెడలు వేసుకొని ఎవరు తిరుగుతారు? మనుషులు తిరుగుతారా? రాక్షసులు తిరుగుతారా? ఎవరు తిరుగుతారు? అది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషన? రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి భాషన ఇది? అంటే పడిగట్టు పదాలతోనో పరుష పదజాలంతో పాలన చేస్తా అంటే కుదరదు. నీ పౌరుషాన్ని పాలనలో చూపించు, ప్రగతిని పరుగులు పెట్టించు, అంతే తప్ప ఇంకా నువ్వేదో ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్షంలో ఉన్నట్టు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా పాలన జరగదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. ఇంకోటి కూడా ఆయన ప్రతిసారి కూడా, మేము ఒకటే కోరుతున్నాం, నిజంగా నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలంటే ఈ వల్గారిటీ కాదు, నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలంటే మాకంటే బాగా పనిచేయి, మాకంటే ఎక్కువ కాలేజీలు పెట్టు, మాకంటే ఎక్కువ సాగునీరు తీసుకురా, ప్రజలకు దగ్గరగా ఉండి పనిచేసి మంచి పేరు తెచ్చుకో. కానీ చిల్లర మల్లర భాష మాట్లాడి ఆ పదవి యొక్క గౌరవాన్ని తగ్గించేంతని చెప్పి నేను ఆయన కోరుతా ఉన్నా. ప్రతిసారి నా హైట్ గురించి కూడా మాట్లాడుతుంటాడు, నా ఎత్తు గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు నేను ఆయన హైట్ గురించి మాట్లాడితే మర్యాద ఉంటుందా? నాకు మాట్లాడరాకనే అయింది, నాకు కూడా మాట్లాడచ్చు, కానీ ఏంటంటే నాకు కొన్ని విలువలు ఉన్నాయి. బేసికల్లీ నేను ఆయనలాగా కుసంస్కారంగా నేను మాట్లాడలేదు. మాట్లాడాలంటే మాట్లాడలేక కాదు, రాజకీయాలంటే కొంత గౌరవము. ఓ యంగ్స్టర్స్ కానీ కొత్త తరం కానీ వాళ్ళు మనం చూసి కొత్త చదువుకున్న వాళ్ళు విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి కానీ అసహించుకునే విధంగా భాష ఉండకూడదు అనేటువంటిదే నా భావన. ఇప్పుడు ఎవరు ఎంత హైటు ఎంత వెయిటు అనేది ప్రజలకు అవసరం లేదు, ఎవడు ప్రజలకు ఎంత పనిచేసిండ్రు అన్నది ముఖ్యం, ఎంత నిజాయితీతో పనిచేసిండ్రు అనేది ముఖ్యం, ప్రజల కోసం ఎంత గట్టిగా పనిచేసినామన్నది ముఖ్యం, కష్టపడి పనిచేసి ప్రజల గుండెల్లో నిలిచామా లేదా అన్నది ముఖ్యం. అంతే తప్ప నీ హైట్ ఎంత నా హైట్ ఎంత అని మాట్లాడుకోవడం కోసం కాదు రాజకీయాలు.
ఎవరు ప్రజలకు ఎంత చిత్తశుద్దితో పనిచేసినాం, ఎంత నిజాయితీగా పనిచేసినాం, ప్రజల జీవన ప్రమాణాలను ఎంతవరకు మార్చగలిగినాం అనేది ప్రజలకు ముఖ్యం. దాని మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు కేసీఆర్ గారేమో తన పాలనలో కిట్లు తెస్తే రేవంత్ రెడ్డి గారు తిట్లలో పోటీ పడుతుంది. కేసీఆర్ గారేమో న్యూట్రిషన్ కిట్టు, కేసీఆర్ కిట్టు అని రకరకాల కిట్లు మేం చేస్తే ఈయన తిట్లలో పోటీ పడుతుంది. తిట్లలో కాదు, నువ్వు కిట్లలో పోటీ పడు. ఇంతకంటే ఇంకా మంచి కిట్లు తీసుకురా, పేదలకు ఉపయోగపడే పనులు చేయి నువ్వు. ఆ రకంగా పనిచేయాలని చెప్పి నేను ఆయనను కోరుతా ఉన్నా. ఏది ఏమైనా ఇలా మహబూబ్ నగర్ జిల్లా ఆయన నాది మహబూబ్ నగర్ అని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. మహబూబ్ నగర్ ఇలా కేసీఆర్ గారి హయాంలో ఎన్ని చెరువులు బాగుపడ్డాయి, ఎన్ని వందల చెక్ డ్యాంలు మహబూబ్ నగర్ లో కట్టాం, ఎంత భూగర్భ జలాలు పెరిగినాయి మహబూబ్ నగర్ జిల్లాలో, అవన్నీ ఆలోచించండి. ఇలా మేము సెక్షన్ 3 కింద కూడా ఇలా కృష్ణానదీ జలాల పునః పంపిణీ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మేము ఆర్డర్ తెచ్చాం. ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ అయింది. నీకు చిత్తశుద్ది ఉంటే 6 నెలల్లోగా ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయించు. ఎందుకంటే ఏనుగెళ్లి తోకజిక్కింది. చాలా కష్టపడ్డాం, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చినాం, సుప్రీంకోర్టుకు పోయినాం, ఫైనల్ గా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కొత్త ట్రిబ్యునల్ ను, కృష్ణా ట్రిబ్యునల్ ను కాన్స్టిట్యూట్ చేయించాం. ఆ ట్రిబ్యునల్ ముందు గట్టి వాదనలు వినిపించండి, మంచి న్యాయవాదులను పెట్టండి, 6 నెలల్లోగా ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయిస్తే మనకు మంచి బ్రహ్మాండంగా నికర జలాలు వస్తాయి. మన కాల్వకుర్తికి, మన నెట్టంపాడుకు, మన పాలమూరు ఎత్తిపోతల పథకానికి నికర జలాలు వస్తాయి. మేం చేసిన మంచి పని చేసినాం, ఇలా ట్రిబ్యునల్ సాధించినాం. నువ్వు కొద్దిగా కష్టపడి మంచి వాదనలు, మంచి న్యాయవాదులను పెట్టి దాని మీద దృష్టి పెట్టి నికర జలాలు ప్రాజెక్టుల వారీగా సాధించు. నువ్వు గా పని చేయి. ఏదో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కదా అని ప్రజల్ని రెచ్చగొట్టడం ద్వారా, గొంతు పెంచుకోవడం ద్వారా ప్రజల దృష్టి మరలిస్తా అంటే అది జరిగే పని కాదు. పాలమూరులో ఇంటింటికి మంచినీళ్ళు ఎవరు ఇచ్చిందో తెలియదా పాలమూరు ప్రజలకు? 6.5 లక్షల ఎకరాలకు కాలువల కింద నీళ్లిచ్చింది ఎవరో పాలమూరు ప్రజలకు తెలియదా? పాలమూరులో విద్యను, వైద్యాన్ని ప్రజలకు అందుబాటులో తెచ్చింది ఎవరో తెలియదా? పాలమూరులో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది ఎవరో పాలమూరు జిల్లా ప్రజలకు తెలియదా? పాలమూరులో చెరువులు బాగా చేసి చెక్ డ్యాంలు నిర్మించి భూగర్భ జలాల పెంపుకు కృషి చేసింది ఎవరో పాలమూరు ప్రజలకు తెలియదా? పాలమూరులో వలసలకు కారణం ఈ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు కాదా? నిజాలు ఎప్పటికైనా నిజాలుగానే ఉంటాయి. మీరు ఇప్పటికైనా చిత్తశుద్దితో, నిజాయితీతో పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఎప్పుడు ఓట్లు సీట్లే కాదు, ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. నిజాయితీగా పనిచేసి ప్రజల సంక్షేమం కోసం పనిచేయండి, అభివృద్దిలో పోటీ పడండి, మాకంటే బాగా పనిచేసే ప్రయత్నం చేయండి. అంతే తప్ప ఈ చిల్లర మల్లర మాటలు కాదు అని నేను ఆయనకి ఇతో బలుతా ఉన్నాను.